నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాల రాకపోకలను కూడా నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. నిర్ణీత సమయాలను మించి రాకపోకలను నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుగట్ట వేయవచ్చని ఎస్పీ తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజల యొక్క అత్యవసర సేవలు, వైద్యపరమైన అవసరాలకు మాత్రమే రోడ్లపైకి అనుమతి ఉందని, ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణ కొరకు పోలీసు అధికారులు చిత్తశుద్దితో కర్ఫ్యూను అమలు చేయనట్లు తెలియజేశారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీసు శాఖకు సహకరించాలని, నిషేధిత సమయంలో వాహనదారులు మరియు పాదచారులు బయట సంచరించరాదని, అట్లు సంచరించి నిబంధనలు ఉల్లంఘించి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వారి యొక్క వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు.